फ्रेंड्स अंदर की नमस्कार वेणु पिरमिड मास्टर यूट्यूब चैनल एंदरो सब्सक्राइब चेसी आदरिस्तु एंदरको चेरवेस्तुनार वारंदर की ना प्रेम पूर्वक कृतज्ञतल मित्रुलार मरी इरोजु मनं मरोक अद्भुतमैन विशेषमैन अंशानि मनं चर्चिंचुकुंदां आरोग्यमे महाभाग्यं अन्न शीर्षिकन ई वीडियोलो మరొక అంశము మానవ దేహం మాంసపిండం కాదు మంత్రపిండం. మనలో చాలామందికి ఉన్నటువంటి భావన ఏంటంటే దేహం అంటే ఒట్టి మాంసపు ముద్ద, కానీ దేహం అంటే ఆధ్యాత్మిక శక్తి, భౌతిక శక్తి, జీవరసాయనిక శక్తి, విద్యుదయస్కాంత శక్తి, మానసిక శక్తి, అన్నిటికన్నా మించి దైవశక్తితో నింపబడి ఉన్న మాంసపిండమే ఈ మానవ శరీరం. మిత్రులారా, ఈ శరీరము పరమ పవిత్రమైనది. ఈ 3D తలంలో సవాళ్లను స్వీకరించి అనుభవాలు పొందేందుకు, తద్వారా చైతన్య వికాసం చెందేందుకు మీ అంతరాత్మ మీ దేహాన్ని ఎంచుకొని ఈ భూమి మీదకి వస్తుంది. మిత్రులారా, మరి ఈ భూమి మీద సంక్రమించేటువంటి ఎటువంటి వ్యాధినైనా త్రిప్పి కొట్టి దాన్ని అధిగమించగల జీవరసాయనిక శక్తిని కలిగి ఉంది ఈ దేహము. మీ దేహంలో ఈ యొక్క జీవరసాయన శక్తి, విద్యుదయస్కాంత శక్తి, ఇంకా ఈ ఇతర శక్తులను పెంపొందించుకోవడం ద్వారా ఎంతో చక్కగా మీ యొక్క ఆరోగ్య వ్యవస్థను మీరు మెరుగుపరుచుకోవచ్చు. మరి ఇవన్నీ ఎలా పెరుగుతాయి అని అంటే, మరి మరలా మనం అక్కడికే వస్తాం ఆవు కథలాగా మిత్రులారా, అంటే ధ్యానం దగ్గరికే వస్తాం. అంటే ఏదైతే మనం ధ్యానంలో పొందుతున్నామో ఆ యొక్క ప్రాణశక్తి ద్వారా చక్కగా ఇవన్నీ అద్భుతంగా పెరుగుతాయి మిత్రులారా. ఒకే ఒక్క సంకల్పంతో, ఒకే ఒక్క నమ్మకంతో మీ దేహంలో ఎన్నో హార్మోన్లు, రసాయనాలు విడుదలయ్యి ఆయా వ్యాధులను చక్కగా నయం చేస్తాయి. మీ ఆలోచనలకు, మీ నమ్మకాలకు ఈ దేహము అన్ని వేళలా స్పందిస్తూ ఉంటుంది మిత్రులారా. మరి కేవలం మీ యొక్క ఆలోచనలు, నమ్మకాలు మార్చుకోవడం ద్వారా, వాటిని సరిచేసుకోవడం ద్వారా ఎటువంటి వ్యాధినైనా నయం చేసుకోగల శక్తి మీ దేహానికి ఉంది. ఇది మీరు తప్పనిసరిగా విశ్వసించండి. మీ దేహంలోని ఎటువంటి వ్యాధినైనా సరే నయం చేయగల శక్తి మీ ఆలోచన తరంగాలకు ఎంతో ఉంది. ఎక్కడైతే మీ దేహంలో అనారోగ్యం ఉందో అక్కడ మీ యొక్క ఆలోచన శక్తిని, మీ యొక్క సంకల్ప శక్తిని అక్కడ కేంద్రీకృతం చేయండి. మీరు ఎక్కడైతే అనారోగ్యం ఫీల్ అవుతున్నారో మీ యొక్క శరీర భాగాల్లో, అటువైపు మీ యొక్క ఆలోచన తరంగాల్ని, మీ యొక్క సంకల్ప శక్తిని అక్కడ ప్రసారం చేయండి. అంటే మీ ఆలోచన శక్తి అంటే ఒక పాజిటివ్ ఆలోచన శక్తి, ఒక మంచి వైబ్రేషన్స్ అక్కడికి వెళ్ళాలి. మరి అప్పుడు అక్కడ ఒక అద్భుతమైన జీవరసాయన చర్య జరిగి అక్కడున్న అనారోగ్యం ఆరోగ్యంగా మారడాన్ని మీరు చక్కగా గమనిస్తారు మిత్రులారా. మరి ఈ ధ్యానం చేసే వారికి ధ్యాన శక్తి వలన కణాలు మరియు ఈ యొక్క శరీరక ఆరోగ్యం నుంచి ఒక రక్షణ వ్యవస్థ ఒకటి ఏర్పాటవుతుంది. అలాగే భౌతిక జీవితంలో అత్యున్నత లక్ష్య సాధనకు ఉపయోగపడేలా మన శరీరానికి మనం శిక్షణ ఇవ్వాలి. మరి ఈ శరీరానికి మీరు ఏది అలవాటు చేస్తారో ఆ మార్గంలోనే అది సాగుతుంది మిత్రులారా. మీరు ఈ శరీరాన్ని ఎలాంటి శిక్షణ ఇస్తే అది అలా మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఆది శంకరాచార్యుల వారు చెప్పినటువంటి అక్షర సత్యము, దేహో దేవాలయో ప్రోక్తః జీవో దేవో సనాతనః అన్నారు జగద్గురు ఆది శంకరాచార్యుల వారు. మరి ఈ దేహము ఒక దేవాలయం, ఒక శక్తి క్షేత్రం, ఒక దైవ నివాసం అన్నటువంటి సత్యము ఎవ్వరు ఎన్నటికీ మరవరాదు మిత్రులారు. మరి మనం సంపూర్ణ ఆరోగ్యవంతులం కావాలంటే మన శరీరాన్ని, మనస్సును, బుద్ధిని, ఆత్మని సమతుల్యం చేసుకోవాలి. అలాగే అన్ని వేళల జీవితం పట్ల ఒక పాజిటివ్ ఆలోచన ధోరణిని కలిగి ఉండాలి. మరి ఈ అద్భుతమైనటువంటి దేహాన్ని మనం అనుక్షణం ప్రేమతో, దాని పట్ల ఎంతో గౌరవ భావనతో దానిని దూషించకుండా ప్రేమిస్తూ దానిని ఎంతో పవిత్రంగా మనం చూసుకున్నట్లయితే అది మనకు అద్భుతంగా మనకు
సహకరిస్తుంది, మన ఆలోచనలకు ప్రతిస్పందిస్తుంది, మన జీవితాన్ని ఆనందంగా నడుపుతుంది. మిత్రులారా, మరి దీనిని ఒక మాంస ముద్దగా భావించక ఇది ఒక పవిత్రమైన భగవంతుని నిలయము అన్న భావనతో మనం అనుక్షణము దీని పట్ల కలిగి ఉండాలి మిత్రులారా. కాబట్టి ఇదే దేహంతోనే మనం ఈ జీవితాన్ని కొనసాగించాలి. కాబట్టి మరి ఈ దేహాన్ని మనం మనకు అనుకూలంగా మలుచుకునేందుకు దీనితో మనం అనునిత్యం స్నేహం చేయాలి. ఈ శరీరాన్ని మన ఆలోచనలకు, మన మాటలకు, మన భావనలకు, మన నమ్మకాలకు తగ్గట్టు మలుచుకోవాలి. మరి ఈ క్షణం నుండి ఈ పవిత్ర భావన మనం కలిగి ఉందాం. అద్భుతమైన జీవితాన్ని మనం ఇదే శరీరంతో ఆనందంగా జీవిస్తాం మిత్రులారా. థ్యాంక్ యూ.